ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేల్ వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకొనుము. యెహోవా ఇశ్రాయేల్ వారిని గురించి యూదా వారిని గురించి సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లా నేను సమాధానం లేని కాలంన భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకుంటయు వారి ముఖములు తెల్లవారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడిని మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యం చేయించుకున్నారు గాని వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము, నేను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. నీ గాయం చేత నీవు అరచెదవేమీ నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోదురు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారిని అందరినీ దోపుడు సొమ్ముగా పగించెదను. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియో వెలివేయబడినదనియో నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి దాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. వారి కుమారులు మున్పటి వలెనే
మున్పటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారి నందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకొని వాడేవాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చీరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగుచ్చు తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యం ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.